అతి పురాతన వటము ఆది శివ వటము అతి పురాతన వటము ఆది శివ వటము జతనమున చేరి విశ్రాంతి పొందుదమి పుడు ఇది నా మతం అన్నాడు కృష్ణుడు అంటే పరమాత్మ యొక్క మతం అంటే కృష్ణుడు పుట్టి క్రియేట్ చేసినటువంటి కృష్ణుడు ప్రవక్తగా ఇచ్చిన మతం కాదు సృష్టి ఆది ఎందు పరమాత్మగా ఇచ్చిన మతం అది తెలుసుకో ఇక్కడ అప్పటి నుంచి ఉంది ఇదే ధర్మం ఇది శాశ్వత ధర్మం అందుకని సూర్యుడికి ఇచ్చానన్నాడు సూర్యుడు నీకంటే ముందున్నాడే లేదా అంటే మనకంటే అంటే మొట్టమొదటి సూర్యుడి తర్వాతే కదా జగత్తు సూర్యుడు లౌకికుల దృష్టిలో మండుచున్న అగ్నిగోళం కావచ్చు అవునా లేదా జీవుడంటే రక్తము మాంసమున్న శరీరమా లోపల నేననే ఒక చైతన్యం లేదు అది ఒప్పుకుంటాడు కదా ఎవడైనా అది సూర్యుడని కానీ సూర్యదేవత సూర్యభగవానుడు ఆయన ప్రథమంగా వ్యక్తమయ్యాడు పరమాత్మ నుంచి ఆ సూర్యుడి నుంచే మనందరం వచ్చాం కనుక సూర్యుడి నుంచే అని లభిస్తుంది అందుకే ఆదిత్య మండలాంతర్వర్తి అని నమస్కారం చేసుకుంటున్నాం కదా మహాపురుషుడు హిరణ్యగర్భుడు ఆయనకు నేను ఉపదేశించానంటే ఎప్పటి నుంచి వచ్చింది ఇక్కడ ఆయన ఏం చేశాడు ఇక్ష్వాకుకు చెప్పి మనువుకు చెప్పాడు వైవస్వత మనువుకు చెప్పాడు వివస్వాన్ వివస్వాన్ పుత్రుడు వైవస్వత మనువు ఆయన ఇక్ష్వాకుకు చెప్పాడు ఇక్ష్వాకుడు చెప్పాడు ఆ లిస్టు చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ ఇలా పరంపరాగా వచ్చింది ఏవం పరంపరా ప్రాప్తమేమం రాజర్షయో విదుహు ఇది పరంపరా ప్రాప్తం విద్యకి పరంపర ఉండాలి పరంపర లేని విద్య ప్రమాదం కలిగిస్తుంది తెలుసుకోండి అందుకే నాకు తోచింది చేసేని అనకూడదు పరంపర ఉండాలి అందుకే గురువు మాట్లాడేటప్పుడు ఆ గురువు వెనక పరంపర ఉందా లేదా చూసుకుని గురువుని సరెండర్ చేయాలండి ఇక్కడ అందుకని కొత్త సిద్ధాంతం తెచ్చాను వచ్చాడనుకోండి కొంపలు ముంచుతో పో అని చెప్పాలి ఇక్కడ వాడు వెనకాల పరంపర ఉండాలి అందుకే మన గురువు పరమ గురువు పరమిష్ట గురువు పరాపర గురువు కొంతమంది దాకా అనాలి అందరి పేర్లు చెప్తావు నువ్వు కనెక్ట్ అవుతున్నావు పరంపరతో ఈ పరంపర చాలా అవసరమయ్యా ఏమం పరంపరా ప్రాప్తం నువ్వు వద్దన్న పరంపర ఉండాలి నువ్వు ఇవాళ కలిగేవు అంటే నీకు నువ్వు ఇండివిజువల్ భావిస్తావు కానీ నీకు తాత లేడా తండ్రి లేడా ముత్తాత లేడా పరంపర ఉందా లేదా నీ ఎగ్జిస్టెన్స్ వెనకాల ఒక పరంపర ఉంది వాళ్ళ రక్తనిహితమైన ఒకనొక శక్తి నీ దేహంలో ప్రవహిస్తోంది అందుకే పరంపర విరిచి ఎవడు బ్రతకరాదు పరంపర వల్లే స్వధర్మం అనేది వస్తుంది అందుకే తన మూలాలని తన పరంపరని ఏనాడు కించపరచకూడదు అగౌరవపరచకూడదు దానిపై ప్రైడ్ ఉండాలి ప్రతివాడికి కూడా ఇది తెలుసుకోవాల్సినది అలా గురు పరంపర ఇది చెప్తున్నాడు ఇక్కడ ఏవం ప్రవర్తిత ఇది పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు ఇది పరంపరగా వచ్చింది ఈ యోగాన్ని రాజర్షులు తెలుసుకున్నారు ఎంత అందమైన మాట అండి ఇక్కడ రాజులు తెలుసుకున్నారు అనలేదు రాజర్షులు తెలుసుకున్నారు ఇక్కడ వాళ్ళు రాజులైన ఋషులు ఋషులంటే ఏమిటి అంటే మా రామచంద్రమూర్తిని అడుగుదా అని చెప్తాడు ఇక్కడ విద్ధిమాం ఋషిభిస్తుల్యం నేను ఋషులను తెలుసుకున్నాడు మహాత్ముడు ఎందుకంటే ధర్మార్థ కామాలు మూడు పెడితే దేనికి ప్రయారిటీ ఇస్తావంటే ధర్మమే అందుకే కేవలం ధర్మమాస్థితం ధర్మమునందు మాత్రమే ఉంటాడు ఆయన అందుకు ఋషులు అలాంటి ఋషులు అలాంటి ధర్మమునందే నిష్ఠ కలిగినటువంటి వాడు పాలకుడైతే వాడికి ఇంకా కామాది వికారాలు ఉండవు గనక స్వార్థం ఉండదు గనక అవినీతి ఉండదు గనక అటువంటి వాళ్ళు రాజ్యాన్ని బాగా పాలించుతారు అలాంటి రాజర్షులు పాలించినటువంటి పుణ్యమైన భరత భూమిలో పుట్టినందుకు మనం సంతోషిద్దాం వారి పరంపర అలాంటిదండి ఇక్కడ అని భగవానుడు ఏమం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు పరంపరా ప్రాప్తమైన యోగము రాజర్షులైన వారికి తెలుస్తుంది అన్నాడు ఇక్కడ రాజర్షులకు తెలుస్తుంది ఇది ఎందుకు చెప్పాడు ఇక్కడ అంటే భగవత్పాదులు వారు చెప్తారు ఉపోద్ఘాతంలో ఒక విద్యను పూర్ణంగా చెప్పిన తర్వాత విద్యా వంశాన్ని చెప్పాలి అనేది సంప్రదాయము విద్యా వంశము అది ఇది విద్యకు వంశం ఉంటుంది గురువంశం అది గురుమండల రూపిణి అంటాం కదా గురువంశం ఉంటుంది గురువంశం అంటే ఏ పరంపర మీద ఈ విద్య వచ్చిందో అది విద్యావంశము అని చెప్పబడుతుంది ఇక్కడ ఆ విద్యావంశం చెప్పాలట ఈ విషయం ఎక్కడుందంటే బృహదారణ్యకల్లో మొత్తం బృహదారణ్యక విద్య చెప్పిన తర్వాత దాని పరంపర చెప్తారు అక్కడ అది సంప్రదాయం అందుకే కృష్ణుడు ఎంత స్ట్రక్చరల్గా చెప్తున్నాడంటే అసలు తను ముందు చెప్పవలసిన యోగాన్ని చెప్పిన తర్వాత నా కర్మ ముఖ్యమా జ్ఞానం ముఖ్యమా అంటే రెండు లేవురా బాబు నువ్వు కర్మను చక్కగా ఆచరించు అని బోధిస్తూ యోగాన్ని చక్కగా స్పష్టంగా చెప్పి దాన్ని అడ్డుకునేవేవో చెప్పి దాన్ని తొలగించాల్సింది ఎలాగో చక్కగా బోధించి పూర్తి చేసేసాడు విద్యనిత్యతో పూర్తి చేసి విద్యావంశాన్ని చెప్తున్నాడు ఇక్కడ అది తెలుసుకోవాల్సింది యహ అయం యోగ అధ్యాయద్వయేన ఉక్త జ్ఞాననిష్టా లక్షణ సన్యాస కర్మయోగోపాయ అధ్యాయద్వయేన అంటే రెండు అధ్యాయాలతో చెప్పబడిన అయం యోగ ఈ యోగం అంటే రెండు అధ్యాయాల్లో ఒకటే యోగం చెప్పబడింది రెండు అధ్యాయాలు అంటే ఏంటండి ఇప్పటివరకు
సాంఖ్యయోగం కర్మయోగం. అర్జున విషాద యోగంలో కృష్ణుడు బోధే లేదు, అందుకే ఈ రెండే చెప్పాడు ఇక్కడ. ఆ రెండే అంటే రెండవ అధ్యాయం మూడవ అధ్యాయం. అయం యోగ అధ్యాయద్వయేన ఉక్త, రెండు అధ్యాయాల్లో చెప్పినది జ్ఞాననిష్టాలక్షణ సన్యాస కర్మయోగోపాయ. జ్ఞాననిష్ట కలిగిన సన్యాసము, దానికి ఉపాయమైన కర్మయోగము అది చెప్పబడింది. ఇది ఎస్మిన్ వేదార్థ పరిసమాప్త, ఆ రెండిటి యందు కూడా వేదార్థము పరిసమాప్తంగా చెప్పబడింది. ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణశ్చ, అది మొదటి నుంచి మొదటి రోజే భగవత్పాలు వారి ఇంట్రడక్షన్. అంటే వ్యాఖ్య రాసేవాడికి అంత క్లారిటీ ఉండాలో చూడండి ఇక్కడ. ఆ క్లారిటీ అని మొదటి రోజు ఇచ్చి ఆ క్లారిటీని అనుసరించి భాష్యం రాసుకొచ్చారు. ఇలా భాష్యం రచించిన వారు శంకరులు తర్వాత మరొకరు కనబడరండి. అటువంటి క్లారిటీ అంత తగ్గ ఉన్నది. అది ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణశ్చ. గీతాసుచ సర్వాసు, గీతల యందు అంటే కృష్ణుడు చెప్పిన గీతలు అన్నిటి యందు అయమేవ యోగ వివక్షిత భగవత. కృష్ణుడు చెప్పిన గీతలన్నిటి ఎంతో అంటే 700 శ్లోకాల ఎందు కూడా మొత్తం భగవద్గీత అంతటా కూడాను ఇదే వివక్షిత విస్తరంగా చెప్పబడింది. అత పరిసమాప్తం వేదార్థ మన్వాన, ఇది వేదార్థం అని చెప్తూ నేను చెప్పినది ఇది అని భావించి నేను చెప్పదలుచుకున్నది అయింది, తర్వాత నువ్వు అడిగితే విస్తారంగా చెప్తాను అని చెప్తూ ఈ విద్యకి తమ వంశకథనైన స్తౌతి శ్రీ భగవాన్, ఈ విద్యా పరంపర అయిన గురువుల్ని స్తుతిస్తున్నాడు అంటే కీర్తిస్తున్నాడు అన్నారు ఇక్కడ. అంటే గురువుల్ని అలా అనుకోవాలి, అటువంటి మహాత్ముల వల్ల నాకు ఈ విద్య వచ్చింది అనుకుని ఎప్పుడు గురువుల్ని మరువరాదండి. ఒకరెవరు అన్నారు రోజు ఇక్కడ వినే ప్రవచనం ప్రారంభంలో ఇంత గురువందనం చేయాలా అంటే చెయ్యాలి. గురువులు ఇచ్చిన విద్య ఇప్పుడు వీళ్ళందరి ద్వారా మనకు ఆ విద్య వచ్చింది. ఆది గురువైన శివుని నుంచి పరంపరగా అక్కడ ఆది గురువైన శివుడి ప్లేస్లో కృష్ణుడు పెట్టుకోండి, ఆ కృష్ణుడు చెప్పిందే చెప్పారు ఆయన, ఆయన చెప్పింది మనకు అందివ్వడానికి ఇంత అవిచ్ఛిన్న పరంపర వచ్చింది. ఆ శంకరాచార్య గారికి మనం నమస్కరించేటువంటి నృసింహభారతి స్వామి వారికి మధ్యన ఇంకా ఎందరో గురువులు వెళ్ళారు, కానీ నువ్వు పరంపరలో ఎంత వెళ్ళగలవు అంత వెళ్ళు, అంత వెళ్ళాం మనం అక్కడ. వాళ్ళందరినీ తలుచుకున్నాం. ఎందుకు తలుచుకున్నాం? ఇందరి రూపంతో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి తలుచుకున్నాం. ఈశ్వరుడే అసలు గురువు, నేనే ఇచ్చాను ఈ ధర్మం అని ఆయనే చెప్పాడు కదా, అందుకే అసలు గురువు ఈశ్వరుడు. ఆయన నారాయణ సమారంభం అని పర్వాలే, సదాశివ సమారంభం పర్వాలే, మాకేం పర్వాలే. ఎందుకంటే సదాశివుడు నారాయణుడు ఒకడే పరమాత్మ, ఒకడే ఈశ్వరుడు అని మాకు తెలుసు కనుక బాధ లేదు. అక్కడి నుంచి వచ్చింది పరంపర. ఈ పరంపరను దండం పెడితే ఆయన గురువుగా నిన్ను అనుగ్రహిస్తాడు. ఎన్ని రూపాలతో మన దాకా వచ్చారండి స్వామి ఇక్కడ అని ఒక్కసారి గురువందనం చేస్తే, ఇప్పుడు సాధారణంగా ప్రార్థనా శ్లోకాలు చదువుతూ ఉంటారు ఎవరు చెప్పేవాళ్ళు, మనం ఏం చేస్తాం, మన అంతకంటే జ్ఞానులం కనుక బయటకు ఒక శ్లోకం అనం, 100 శివాయ గురువైన అన్న మనం అనం, ఎందుకంటే మన జ్ఞానులు అండి. అలాంటి వాళ్ళని కూడా మేము చూస్తూ ఉంటాం ప్రవచనంలో. ఏం చేస్తాం, ఎవరికి చెప్పాలో చూసి కదా చెప్పాలి, చూస్తుంటాం. ఎందుకంటే అహం అనేది అంత భయంకరమైనది, ఏం చేస్తాం. కానీ గురువందనం ప్రార్థన అనేటువంటిది చెప్పేవాడికి కాదు వినేవాడికి కూడా. చెప్పేవాడు ఎందుకు చేస్తారంటే, నేనేది చెప్పబోతున్నానో అది శాస్త్రవిరుద్ధం కాకుండా అందులో ఉన్న యథార్థ స్వరూపం నాకు అవగతమయ్యేటట్టు చెయ్యాలి ఈ గురువులే, అందుకోసం అది చెయ్యాలి. అలా ఆయన చెప్పేది మాకు అవగతమయ్యేటట్టు చెయ్యాలని వినేవాళ్ళు కూడా చెయ్యాలి, ఇది తెలిసి అందుకు గురువందనం అంత అవసరం. అలా చేసి కూర్చోండి, ఆ రోజు మీకు అర్థమైనట్లుగా చేయకుండా కూర్చుని రోజు అర్థం కాదు. అందుకే ప్రార్థన ఇరువురికి కూడా అది తెలుసుకోవాల్సింది. ప్రవచనం చెప్పేటప్పుడు ఎంత శ్రద్ధగా వింటారో ప్రార్థన కూడా అలా అనుసంధానం చేసుకోవాలి. అదే మంగళాచరణం, అంత గొప్ప విషయం. ఇందులో చెప్తున్నది గురువుల పట్ల కృతజ్ఞత. గురు పరంపరను ఒక్కసారి తలంచుకుంటున్నాం, అందుకే సదాశివ సమారంభం, వ్యాసశంకర మధ్యమాం, శంకరాచార్య మధ్యమాం, అస్మదాచార్య పర్యంతం. మధ్యమాం అంటే సదాశివుడి శంకరుల వరకు అందరూ ఉన్నారు, శంకరుడి నుంచి మా గురువు గారు ఎందరో ఉన్నారు, వాళ్ళందరికీ నమస్కారం అని చెప్పడం అది పరంపర. ఆ పరంపరని ఇక్కడ భగవానుడే చెప్తున్నాడు ఇక్కడ పరంపరని. ఈ విద్య ఇవాళ నీకు కొత్తగా చెప్పట్లేదు, నువ్వు ఇవాళ క్వశ్చన్ వేసి కనుక మంచి థాట్ వచ్చి నేను చెప్తున్నా, ఇవాళ వచ్చిన ఐడియాతో చెప్పట్లేదయ్యా, ఇది ఎప్పుడో చెప్పేశాను నేను ఎవరికి. సృష్టి ఆదియందు సృష్టిని ప్రవర్తింపజేయవలసినటువంటి సూర్యునికి చెప్పాను. మన ఆ సూర్యుని ఉందే కదా గాయత్రి మాత ఉంది. గాయత్రి మాత అంటే ఎవరు? ఋగ్యజు సామాత్మని వేదమేగా, వేదం అంటే విజ్ఞానమేగా, కానీ వేద విజ్ఞానం సూర్యుడికి వచ్చిందా లేదా? అదే ఆయన నిరంతరం అనుసంధానం చేసుకుంటూ గాయత్రి రూపంగా తను ప్రతిష్ఠ చేసుకున్నాడు. అలాంటి గాయత్రి మన సూర్యమండలం ద్వారా ఆ వేదమాతను నమస్కారం చేసుకుంటున్నాం, ఇదే తెలిసింది కదా. అందుకే సూర్యుడి నుంచి రేపటి నుంచి నమస్కారం చేసేటప్పుడు మా కృష్ణుడికి మొదటి శిష్యుడివి, మా అందరికీ పెద్ద గురువు అని దండం పెట్టండి. అలా దండం పెడితే యాజ్ఞవల్క్యుడికి జ్ఞానం ఇచ్చినట్టు, హనుమంతుడికి విద్య నేర్పినట్టు సూర్యుడు మన బుద్ధికి జ్ఞానం ఇస్తాడు, ఇది తెలుసుకోండి. ఇక్కడ ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ధర్మం ఒకటి ఉంటుంది, జ్ఞానం ఒకటి ఉంటుంది, దాన్ని పెద్దలు ఋషులు ఇస్తారు, కానీ దాన్ని ప్రపంచంలో ప్రవర్తింపజేయవలసిన వాళ్ళు కొందరు ఉండాలి. ప్రవర్తింపజేయడం రెండు విధాలు.
ఈ ధర్మ ప్రకారంగా ప్రజలు నడిచేటట్టు చేయడం ఒకటి, ధర్మం తప్పితే శిక్షించడం ఒకటి. ఇది చేసే వ్యవస్థ పేరు క్షత్రియ వ్యవస్థ, పాలనా వ్యవస్థ. ఈ పాలన సూర్యునితో ప్రారంభమైంది, సూర్యవంశం అంటాం కదా. కనుక సృష్టికే ఆది అయిన నేను, సృష్టికే చక్రవర్తి అయిన నేను ప్రథమంగా సూర్యుని ద్వారా ఈ జ్ఞానాన్ని వ్యాపింపజేస్తే, సూర్యుడు తన పుత్రుడిని మనువుకి ఇస్తే, మనువు దాన్ని ఇక్ష్వాకుకు ఇస్తే, ఇది రాజర్షులైన వారు పరంపరగా తీసుకువచ్చారు. కానీ కాలంలో ఈ రాజులైన వాళ్ళల్లో కూడా స్వార్థాలు వచ్చాయి. ఏం చేస్తాం, నిజమా అండి, ఇదిగో నీ ముందున్న 11 అక్షయులు వాళ్ళు వాళ్ళే తెలుసుకో. ఇక్కడ కూడా లేకపోలేదు, ఏదో ధర్మరాజు చాలా గట్టివాడు, సక్సెస్ వీడికే, విక్టరీ వీడికే, తర్వాత మాకు బాగుంటాయని ఇక్కడ కూడా కొందరు రాక్షసులు ఉన్నారు, లేకపోలేదు అటు ఇటు కూడా ఉన్నారు. నీకు తెలియదులే పాప అమాయకుడు, నాకు తెలుసు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అన్ని జాతకాలు నాకు తెలుసు. కనుక ఇలాగ రాజర్షులు తీసుకొచ్చిన ధర్మం స్వార్థం వల్ల దెబ్బతినేస్తే క్రమంగా విచ్ఛిత్తి ఏర్పడింది. మరి నువ్వే అన్నావుగా అవ్యయ యోగం నశించదని, మరి నశించగలింది కదా అంటే పిచ్చనైనా నశించిందంటే అక్కడ సూర్యుడు అలా ఉంటుంటే మబ్బు పట్టింది, మబ్బు పట్టిందంటే సూర్యుడు కనిపించకుండా పోయాడుగా, నశించాడా. కనుక అవ్యయ యోగమైనప్పటికీ కూడా స్వార్థపరులైన వాళ్ళు ఏర్పడడం వల్ల దాన్ని పాటించడం తగ్గింది, పాటించే వాళ్ళు తగ్గడం వల్ల ధర్మం వ్యాప్తి తగ్గింది. ఇది తెలుసుకోండి. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది, లోకస్థితిని ఇప్పుడు నా పని కదా, సృష్టికర్తని కదా, అందుకోసం మళ్ళీ నేను వస్తాను, ఇది నిలబెడతాను. కనుక ఒకప్పుడు నేను చెప్పిందే మళ్ళీ ఇప్పుడు అవతరించి మళ్ళీ చెప్తున్నాను అన్నాడు భగవానుడు. ఎంత అందంగా చెప్తున్నాడు చూడండి.